ఎందుకు రావట్లే ఇక్కడ? అవును అవును, మనుషులు దొరక కదా. అవును, మరి అడ్డప్పుడు పని ఏముంది? రెండోది ఓన్లీ ఫెసిలిటీ పరంగా చూద్దాం. ఇక్కడ ఇదే కార్మికుడికి అమ్మఒడి వస్తుంది, వాళ్ళ ఇంట్లో నాన్నకో తాతకో పెన్షన్ వస్తుంది, పిల్లలు చదివించడానికి డబ్బులు వస్తున్నాయి, ఆ ఊళ్ళో హాస్పిటల్ ఫ్రీగా ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, అలాగే ఆ డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ ఉంది, డ్వాక్రా మహిళలకి డబ్బులు రుణమాఫీ డబ్బులు ఉన్నాయి, ఆరు ఉన్నాయి కార్మికుడి కుటుంబానికి. అక్కడేముంది? ఆరిట్లో ఒక్కటి కూడా లేదు, అక్కడ ఒక్కటి కూడా లేదు. అక్కడ మరి ఏంటి ఇక్కడ కంటే అక్కడ ఆయన అద్భుతం చేసేది? పను మీరు పనులకు వచ్చారు అంటే ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేయడం, మీరు ఇక్కడ ఉండాలంటే అక్కడ ఓటు రద్దు చేసుకోండి అంతే కదా. ఇంకోటి ఆంధ్రావాడి ఓటు మీద బ్రతికే పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఆంధ్రా నుంచి వచ్చిన కూలీల ఓట్లని కూడా మార్చుకుంటే గాని గెలవలేని స్థితికి దిగజారిందా పార్టీ వాళ్ళది? అంతగా పడిపోయారు వీళ్ళు, ఇప్పటికంత ముందు వెళ్ళి ఉన్నారుగా, అక్కడ ఓడిపోయారు మొన్న కుకట్పల్లి కిరందసారి. అట్లాగే భయంతోనే కిరందసారి ఆంధ్ర వాళ్ళు ఓట్లేశారు 2016లో కార్పొరేషన్, 2019కి భయం పోయింది, మొన్న 21కి 16 తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో భయం పోయిందిగా, అక్కడ నెక్ టు నెక్ వచ్చిందిగా. అంటే 2018 ఎన్నికలప్పుడు టెస్ట్ పెట్టారు ఆంధ్ర వాళ్ళు, మీరు గనక ఇక్కడ టీఆర్ఎస్ కోటికి పోతే మీరు తెలంగాణకు వ్యతిరేకులు అని మేము ఫీల్ అవుతామని చెప్పారు. దాంతో ఎందుకు వచ్చింది గొడవ అని